హాయ్ అండి, వెల్కమ్. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయన్నమాట. సో బతుకమ్మ అయితే రెడీ చేస్తుంది మమ్మీ. ఏం తినకుండా చేయాలి, ఒక్క పొద్దుండి చేయాలన్నమాట బతుకమ్మ. సో ఇంకా ధార్మిక్, నేహాన్ చేతి మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తారేమో అనేసి అయితే చాలా భయం వేస్తుంది. ఇంకా అట్లా హ్యాండిల్ చేసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను. ఇద్దరు చిన్నపిల్లలతో బతుకమ్మ చేసుకుంటూ వీడియో తీయడం అంటే చాలా కష్టం కదా. సో ఇంకా ఎందుకో ధార్మిక్ సైలెంట్గా ఉన్నాడు అనమాట. వాడు ఇప్పుడు చెప్తుంటే వింటున్నాడు ఏదైనా. సో మేము తెచ్చిన పూలతో, ఉన్న పూలతో మేము బతుకమ్మని అయితే డెకరేట్ చేస్తున్నాము. ఇంకా నేహాన్స్ చూడండి ఎలా ఆడుతున్నాడు. లోపల పొట్టలో, బతుకమ్మ పొట్టలో పోయడానికి ఆకులు తీసుకొస్తాం కదా, ఆకుల స్టిక్స్తో ఆడుతున్నాడు అనమాట. ఇంకా ధార్మిక్ అయితే మంచి డ్యాన్స్ వేస్తున్నాడు టీవీలో సాంగ్స్ పెడితే. నేహాన్స్ కూడా అంతే, సాంగ్స్ పెడితే అసలు ఆగరన్నమాట. ఇద్దరు డ్యాన్స్ వేస్తూనే ఉంటారు. ఇంకా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోతుంది చేయడము. సో అయిపోయింది. ఇంకొక తోడు బతుకమ్మ కూడా చేయాలి. ఇంకా ఉన్న పూలతో ఇంకొన్ని పూలు మిగిలాయి కదా, వాటితో తోడు బతుకమ్మ చేసామన్నమాట చిన్నదే. సో చామంతి పూలు, కొన్ని వైట్ పూలు బయట దొరికితే చేసాము. ఇంకా ధార్మిక అయితే ఆగట్లేదు ఎత్తుకుంటా అనేసి బతుకమ్మని. ప్రసాదాలు అయితే ఇంకా స్టార్ట్ చేసాము, పులిహోర అండ్ కొంచెం పెరుగన్నము. తర్వాత స్వీట్ ఉండాలి కాబట్టి రవ్వ లడ్డు చేసాము, కొబ్బరి రవ్వ లడ్డు. నెక్స్ట్ ఇంకా దోసకాయ పప్పు. సో ఇంకా అన్ని నైవేద్యం పెట్టాలన్నమాట. ఒక ఫ్రూట్, ఏదైనా ఫ్రూట్ పెట్టిన తర్వాత ఇంకా రెడీ అయిపోయాము. ఈవినింగ్ ఇంకా 4-6 అవుతుంది ఇప్పుడు టైము. 6కి ఇంకా మొత్తం రెడీ చేసి అమ్మవారిని ఇంకా మేము కూడా రెడీ అయ్యాము. ధార్మిక్ వెలిగిస్తాడంట, అసలు ఎంత చికాయ వస్తున్నాడో వాడైతే. ఇంకా అమ్మవారి దగ్గర దీపం పెట్టేసి ఇంట్లో పూజ చేసేసి అగరబత్తులు వెలిగించి తీసుకెళ్ళాలన్నమాట. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం బతుకమ్మ పండగ అంటే. బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే నాది ఒక పండగ, పెద్ద పండగలాగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చేస్తామన్నమాట బతుకమ్మ. లాస్ట్ ఇయర్ నేహాన్స్ కడుపులో ఉన్నాడు అనేసి బతుకమ్మ పేరవడం కుదరలేదు 9th మంత్ డెలివరీ టైం అనేసి. ఇంకా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టేసి ఇంకా తీసుకువెళ్ళడమే. లక్కీగా పిల్లలు ఇద్దరూ ఇంకా పడుకున్నారనమాట, పడుకొని లేచారు కాబట్టి అక్కడికి వెళ్ళాక ఏం చికాకు చేయరు అనేసి నిద్రపుచ్చాను. లేచాక స్నానం పోసి రెడీ చేశాను అనమాట పిల్లల్ని ఇద్దరిని. ధార్మిక్ అయితే ఇంకా నిద్ర సరిపోక కొంచెం సేపు చికాకు చేశాడు, కానీ బాగానే ఉన్నారు ఇద్దరు. ఇంకా తీసుకెళ్ళేటప్పుడైతే ఫోటో దిగుదామన్నా కుదరలేదు, వీడియోనే తీసాము. ఇంకా పిల్లలిద్దరు చికాకు చేస్తున్నారు అనేసి ఇంకా అక్కడక్కడ క్లిప్స్ తీసుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము, 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్, అయితే నడుచుకుంటూ వెళ్తాము. ఇంక బతుకమ్మని తీసుకొచ్చేటప్పుడు అయితే నీళ్ళు ఆరిపోయాలన్నమాట. సో ఇంకా మమ్మీ నీళ్ళు ఆరిపోస్తుంది. నేహాన్స్ని అయితే అమ్మమ్మ ఎత్తుకుంది. ధార్మిక్ నేహాన్స్ ఇద్దరు సేమ్ డ్రెస్ వేశారనమాట. మా ధార్మిక అయితే ఫుల్ హ్యాపీ, ఎప్పుడు వెళ్దాం మమ్మీ బతుకమ్మ దగ్గరికి వెళ్దాం, బతుకమ్మ దగ్గరికి వెళ్దాం, బతుకమ్మ పండగ, బతుకమ్మ ఉయ్యాలా అనేసి పాట పాడుతున్నాడు అనమాట వాడైతే. సో ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము, స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇంకా మేము టెంపుల్కి రీచ్ అయ్యే టైంలోనే ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తామన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆడతాము. సో నాకైతే చాలా ఇష్టం అక్కడ. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది మిస్ అయ్యారు ఈసారి. సో కొంతమంది వాళ్ళ పిల్లలకు ఫీవర్ వస్తుంది అనేసి, కొంతమంది ప్రెగ్నెన్సీ ఉండి రాలేదన్నమాట. ఒక 3-4 మెంబర్స్ వరకు ఉన్నాము ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ వరకు ఒక దగ్గర ఉండి వేసామన్నమాట. నేహాన్స్ ధార్మిక్ అయితే ఏం చికాకు చేయలేదు, మంచిగా ఆడుకున్నారనమాట. నేహాన్స్ అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు, ధార్మిక్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. సో అలా అయితే పిల్లల్ని అప్పుడప్పుడు అందుకే తీసుకు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో బతుకమ్మ దగ్గర అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
అండ్ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. సో ఇంకా బతుకమ్మ అయితే 7కి స్టార్ట్ అయింది, 9:30, 10, 10:30 దాకా అయిందనమాట. ఇంకా పిల్లల్ని అయితే ఇంటికి పంపించి మమ్మీ తీసుకొని వెళ్ళింది. ఇంకా నేనైతే నిమజ్జనం చేసేసి బతుకమ్మని ఇంటికి వెళ్ళామన్నమాట. మామయ్య వస్తే మామయ్య తీసుకొని వెళ్ళారు. ఇంకా అక్కడైతే గిఫ్ట్స్ ఇచ్చారనమాట. గిఫ్ట్స్ అంటే అమ్మవారి శారీస్. ఈసారి వేలం పాటలు వేయకుండా ప్రతి ఒక్కరికి బతుకమ్మ పెట్టిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. గిఫ్ట్స్ కోసం పేరుకుపోయినా ఈసారి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారి చీరలు మనకు రావడం అంటే అసలు చాలా అదృష్టం ఉండాలి. ఒక ముగ్గురికి బెస్ట్ శారీస్ ఇచ్చారనమాట. మిగతా వాళ్ళందరికీ శారీస్ అంటే బాగున్నాయి, అమ్మవారియే అవి రావడం అంటేనే చాలా అదృష్టం కదా. సో అందరికీ ఇచ్చారనమాట ఈక్వల్గా శారీస్ అయితే. అన్ని శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో సాంగ్ పెట్టాలంటే ఎక్కడ కాపీరైట్ క్లైమ్ పడుతుందో అనేసి అక్కడక్కడ మ్యూజిక్ కొంచెం కొంచెం పెట్టుకుంటూ వచ్చాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసామో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.